సో నార్మల్గా ఇప్పుడు కేరళ అయితే ఎక్కువ ఉంది కదా సార్ యాక్టివ్ కేసెస్ కోవిడ్వి సో అక్కడి నుంచి ఇప్పుడు నార్మల్గా అందరు శబరిమల వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు కదా సో దానివల్ల ఏమైనా మనకి వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా రైట్ అండి ఇప్పుడు ఇది యాక్చువల్లీ సింగపూర్ సిటీలో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ క్రమంగా సౌత్ ఏషియన్ కంట్రీస్లో అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది అలాగే యుఎస్ఏలో కూడా హెచ్వి హెచ్ఎన్ వైరస్ అనేది ఒకటి స్ప్రెడ్ అవుతుంది ఇక్కడున్న జేఎన్ వైరస్ కూడా మనకు సౌత్ ఏషియన్ కంట్రీస్లో నుంచి స్ప్రెడ్ అయిన ఇన్ఫెక్షన్గా భావించాలి కేరళ నుంచి కర్ణాటక కర్ణాటక నుంచి ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి బార్డర్లో స్క్రీన్ టెస్ట్ చేసి లోపలికి చేయాలి తద్వారా మనం ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయగలుగుతాం లేకపోతే ఈ ట్రాన్స్మిసిబిలిటీ పెరిగి అన్ని రాష్ట్రాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది తద్వారా లాక్డౌన్ పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రివెంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా ముందు జాగ్రత్త చర్యలు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ చేస్తే తప్పనిసరిగా మనం ఇంటర్స్టేట్ బార్డర్లో కంట్రోల్ చేయగలిగితే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఉంటుంది అంటే ఈ కోవిడ్ అనేది ఒక పులి స్టాప్ ఉండదా సార్ అబ్సల్యూట్లీ ప్రపంచంలో లక్షల వైరస్లు వాటి యొక్క మార్ఫాలజీ అంటే వాటి స్ట్రక్చర్ మార్చుకుంటూ కొత్త కొత్త వైరస్ రూపంలో వస్తాయి కొత్త కొత్త వైరస్ పేర్లు కూడా ఉంటాయి కాబట్టి మనం ఒకసారి వైరస్ ప్రపంచం ఉన్నంత వరకు మానవాళి ఉన్నంత వరకు కొత్త వైరస్లు వస్తూ ఉంటాయి అంటే లైక్ కోవిడ్ అనేది బాగా ఎఫెక్ట్ అయింది కదా ప్రతి ఒక్కళ్ళకి హ్యూమెన్ బీంగ్ కానీ అదే ఎవరికైనా సరే కానీ లైక్ ఇది పెద్ద డ్రాస్టిక్ అని మనం అనుకోవచ్చు అబ్సల్యూట్లీ కోవిడ్ అన్నది వైరస్ మనకి ఇన్ని ఇన్ని రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల నుంచి ఇన్ఫెక్షన్ చూసినా కూడా ఇంత బారిన మొత్తం ప్రపంచాన్ని ఎఫెక్ట్ గడగడలాడించింది ఈ యొక్క కోవిడ్ వైరస్ సో దీని యొక్క గుణగణాలను బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి భయపడాల్సిన అవసరం లేదు దీన్ని ఈజీగా నివారించబడతాం కంట్రోల్ కూడా చేయగలుగుతాం